ఈరోజు మన పెట్టుకు నాయకులు ప్రభుత్వ ప్రేత వైఎస్ రాజశేఖర్ గారి ఎనిమిదవ సందర్భం ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నిర్వహించాం. ఈ కార్యక్రమం మేము మాట్లాడే ముందుగా రాజశేఖర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచంలో కార్యకర్తలకు అండగా ఉండాలన్నా, రైతులకి భరోసా ఉండాలన్నా, పేద ప్రజలకు అండగా ఉన్న నాయకులు ఎవరంటే ఒక్క రాజశేఖర్ గారు తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభలో ముఖ్యమంత్రి ఉన్నారు పోయారు. కానీ రాజశేఖర్ గారు మన నుంచి దూరంగా 20 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రీకారం ఇచ్చారు, రైతులందరికీ రుణమాఫీ ఇచ్చారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలందరూ నా అన్నలు తమ్ముళ్లాగా కోడుకుంటులాగా ఉండుకొని అర్థం చేసుకున్న నాయకుడు ఎవరంటే ఒక రాజశేఖర్ గారు సభాగుండని చేస్తున్నా. ఈరోజు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు హామీ ఎన్నో ఉంచి ఎలక్షన్ అయిన తర్వాత రుణమాఫీ అయితే ఇంటిగా ఉంటారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెప్పారు చేస్తారంటే కమిటీ వేశామని చెప్తున్నారు, అందరికి ఎస్సీ ఎస్టీ వర్గాలకు పొలాలు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు, లేకపోతే నిరుద్యోగులకు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ అనేది 3 సంవత్సరాలు అయింది, ఒక్క హామీ అయినా నెరవేర్చారా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు మీరు గమనించండి. మేము ఇచ్చిన రేషన్ కార్డు అని చెప్పి సభలో తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఇచ్చే ఉండని ఎవరో చెప్పట్ల మన టైంలో ఇల్లు ఇచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు వారి బాలికారం కోసం అందరికి ఎస్సీలందరికి 2 ఎకరాలు 3 ఎకరాలు పరమైన అందరికి ఇచ్చి ఎంతో మంది ఉద్యోగాలకు ఇచ్చాము, ఎంతో మందికి పెన్షన్లు ఇప్పించాము, వితంత పెన్షన్లు ఇప్పించాము. ఇప్పుడు వితంత పెన్షన్లు ఇప్పించినంటే కొత్త కమిటీ వేసిన జన్మభూమి కమిటీలో వాళ్ళు ఎందుకండి ఇలాగపోతే ఇంకపోతే కొత్త తప్ప ఇవ్వని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పేసి ఎంతో విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత అందరూ జగన్మోహన్ గారు సీఎం అవుతారు, మన రాజశేఖర ఆశయాలు మళ్ళా జగన్మోహన్ గారు చూసుకుంటే మా అండగా ఉంటాయని చెప్పి అనుకున్నాం. ఎంతో మంది కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. ఈ రోజు వేస్ట్ గా చంద్రబాబు నాయుడు ఓటేసి అల్లాడు పోతున్నాము, ఆయన ఓట్లేసి ఇవన్నీ టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన వచ్చేది వర్షాలు పడ్డాయని చెప్పేసి రైతులందరూ అల్లాడిపోతున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలంతా మూడు జిల్లాలు కూడా వర్షాలు లేక నీళ్ళకుండా అల్లాడిపోతున్నారంటే మీరందరూ గమనించండి. ఇటువంటి దరిద్రమ ప్రభుత్వం ఇప్పుడైనా చూసామా? మళ్ళా మనందరికీ రాజశేఖర రాజీ మళ్ళా రావాలా లేదా మీరు ఆలోచించండి. మొన్న నంద్యాల ఎలక్షన్ జరిగింది, నంద్యాల ఎలక్షన్ కి బై ఎలక్షన్ కాబట్టి మనం కన్సిడర్ చేసుకోవాలి. అంతకుముందు బై ఎలక్షన్ చేసినప్పుడు 20 సీట్లు పోటీ చేసినప్పుడు 20 సీట్లు మనం గెలిచాం, అప్పుడు టీడీపీ లోకి డిపాజిట్ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులు వేల మంది పోలీసులు ఉపయోగించారు, ఓటుకు 5 కోట్ల రూపాయలు ఇచ్చారు, సానుకుంటున్నారు 8 వేలు గెలిచినండి, 20 వేలతో గెలిచారు, అది గెలుపు కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి. ఈరోజు చంద్రబాబు ఎందుకు ఉండేయాలి, ఇసుక మాఫియా చేశారని ఇప్పుడు ఓటేయాలా, రైతులందరికీ హామీ నుంచి హామీ నెరవేర్చలేదు ఓటేయాలా, పేద ప్రజలందరూ జనసేన పారిశ్రామిక హక్కు చేస్తామని చెప్పేసి 50 వేల ఎకరాలు భూమి ఎస్సీ ఎస్టీ వర్గాలు మేము రాష్ట్ర అభివృద్ధించిన భూములను అన్యాయంగా ఆక్రమించుకొని మొత్తం కాకుండా ఎన్నో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కడతాము, అందరికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి